హలో, హాయ్. హ్యాపీగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. ఈరోజు నేను ఒక బుక్ని చూపిస్తాను, బాన్ టు బి హ్యాపీ. చాలా బాగుంది ఈ బుక్, నేను చదివాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా హ్యాపీనెస్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనే దాని మీద ఈ రైటర్ చాలా బాగా రాశారు, ప్రమోద్ బాత్రా రైటర్. సో హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో ఒక పార్టీకి వెళ్ళాడు అతను. ఆ పార్టీకి వెళ్ళిన టైంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందరితోటి సరదాగా జాయ్ఫుల్గా నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. చూసి అబ్బా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఈయన అని అనుకున్నాడు. ఈలోపు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బర్స్ట్ అయిపోయి వాళ్ళ డాటర్ని బాగా తిడతాడు. అలా తిట్టినప్పుడు ఈయన అనుకున్నాడు, ఏంటి ఈయన ఇలా ఇంతలాగా ఆనందంగా ఉన్న వ్యక్తి సడన్గా అంత చికాకు ఎలా ఫీల్ అయ్యాడు అని. అప్పుడు అతను ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడు, అంటే సోషల్ గ్యాదరింగ్లో హ్యాపీగా ఉన్నాడని చూపిస్తున్నాడే కానీ ఆయన ఇన్నర్ సెల్ఫ్లో హ్యాపీనెస్ లేదు అనేది ఆయనకు అనిపించింది. అప్పుడు ఆయన ఆలోచిస్తూ ఈ బుక్ రాశారు. ఏంటంటే మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీతోటి మీరు హ్యాపీనెస్ని క్రియేట్ చేయాలి. అండ్ ప్రమోద్ బాత్రా గారు ఈ బుక్ని ఎంత బాగా డెలివర్ చేశారంటే, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఒక మనిషి లైఫ్లో మ్యారేజ్తో మొదలయ్యి ఓల్డ్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలా అనేది చాలా క్లియర్గా అద్భుతంగా రాశారు. అండ్ ప్రాక్టికల్గా ఉంది, చదువుతున్న ప్రతి ఒక్క పేజ్ కూడా చాలా బాగా రియాలిటీగా మన ఇండియన్ కల్చర్కి రిలేట్ చేస్తున్నట్టుగా చాలా బాగుంది. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను, ఈ బుక్ మీద రివ్యూ ఇద్దాము, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో ఇందులో ఒక ఫ్యామిలీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, అసలు ఒక మనిషి మ్యారిటల్ లైఫ్ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి ఒక యాపిల్ కొంటాం, అది బాగుంది అని తెచ్చి ఇంట్లో కట్ చేసి దాన్ని తిందాం అనుకున్న టైంలో దాని టేస్ట్ అది పాడైపోయిందా లేదో ఎలా తెలుస్తుందో. ఒక న్యూలీ మ్యారీడ్ కూడా అంతే, ఏ బయట నుంచి చూసి బాగుంది అని మనం ఒక మనిషిని యాక్సెప్ట్ చేస్తాం మన ఇంటికి, కానీ వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళలోని ఉన్న ఒక వీక్నెస్ కానీ, వాళ్ళలో ఉన్న ఒక డార్క్నెస్ కానీ, ఏదైనా కానీ మనకి ఇంట్లో వస్తే కానీ తెలియదు. సో మ్యారిటల్ లైఫ్ని ఎలా స్టార్ట్ చేస్తామో, అసలు మనిషి యొక్క లోపాలని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు చిన్న చిన్న గొడవలకే ఇవాళ డివోర్స్ దాకా వెళ్తున్నారు కేసెస్, అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అటువంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పారు. కొత్తగా మ్యారిటల్ అయిన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడ అంటే ఎక్కడ వాళ్ళ మధ్యన డిస్ప్యూట్స్ మొదలవుతాయి, వాటిని ఎంత చక్కగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఈ బుక్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వాళ్ళ అన్ఎక్స్పీరియన్స్డ్ మ్యారిటల్ లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ ఉండదు. ఆ అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కొత్తగా మళ్ళీ బేబీ అంటే వీళ్ళకి ఏది ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎలా హ్యాండిల్ చేస్తారు లైఫ్ని అనేది క్లియర్గా చెప్పారు. అండ్ థింగ్ ఏంటంటే ఇలా పిల్లల్ని పేరెంటింగ్ అనేది ఎలా చేయాలి, పిల్లలతోటి పేరెంటింగ్ ఎలా చేయాలి, అందులో 13 స్టెప్ వాక్ విత్ యువర్ చిల్డ్రన్ అని క్లియర్గా మెన్షన్ చేసి చాలా బాగా చెప్పారు. అందులో 13 స్టెప్స్ పిల్లల్ని ఎలా పెంచాలో కన్నా కూడా ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే 8 స్టెప్స్ యాజ్ ఎ పేరెంట్ మీరేం చేయాలి, 5 స్టెప్సే పిల్లలకి, 8 స్టెప్స్ మీ. అందులో మెయిన్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే చాలా ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు మేక్ బుక్ రివ్యూ ఒక 5 మినిట్స్లో. నాకు నచ్చినవి నేను చెప్తున్నాను. మీ పిల్లలు ఎదగాలి, మంచి ఫ్యామిలీ లైఫ్ని అర్థం చేసుకోవాలి, మంచి వాల్యూస్తో పెరగాలి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు మీ స్పౌస్తో బాగుండాలి, అండ్ ఫస్ట్ మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి అని. చుట్టుపక్కల ఉన్న పరిసరాలని మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సో మీ ఫ్రెండ్స్లో ఉన్న క్వాలిటీస్ని కూడా మీ పిల్లలు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో నీ ఫ్రెండ్ కంపాషన్ తోటి ఉండి, కైండ్నెస్ తోటి ఉండి, హంబుల్గా ఉంటే మీ పిల్లలకి కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో ఇందులో ఇంకో స్టెప్ బాగా ఉంది ఏంటంటే ఒక డాటర్ ఇన్లా ఎలా ఉండాలి ఒక మదర్ ఇన్లా తోటి, ఒక మదర్ ఇన్లా ఒక డాటర్ ఇన్లా తోటి ఎలా ఉండాలి అని క్లియర్గా చాలా చక్కగా మెన్షన్ చేసి చెప్పారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటో అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే దే యూజ్ దేర్ చిల్డ్రన్ యాజ్ అ పాన్స్ అని చెప్పాడు. అంటే ఏం లేదు, మీ పిల్లల్ని మీడియేటర్స్ లాగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటి నెగిటివ్గా యూజ్ చేస్తారు, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్తున్నట్టు అట్లా వేలో మీరు నెగిటివిటీని మీ పిల్లల్లో ఇన్పుట్ చేస్తారు, దానివల్ల మీ చిల్డ్రన్ యొక్క గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళు హ్యాపీ చిల్డ్రన్గా పెరగరు.
చిల్డ్రన్ని మనం యూజువలీ అనుకుంటాము టూ మచ్ ఆఫ్ లవ్ స్పాయిల్స్ ద కిడ్స్ అని చెప్పి అంటారు, కానీ ఈయన క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు ఏంటంటే లవ్ ఎప్పుడు పిల్లల్ని స్పాయిల్ చేయదు, వీ షో అవర్ లవ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గిఫ్ట్స్. అంటే ప్రెజెన్స్ ఇస్తాము, ప్రెజెన్స్ ఇవ్వకుండా, అంటే మన ప్రెజెన్స్ ఇవ్వాలి వాళ్ళకి అనేది క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. గిఫ్ట్స్ కన్నా ఎక్కువ విలువైంది ఏంటంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఇవ్వాల్సింది మీ లెగసీయే. మీ సో ఆయన చెప్పిన అంశంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్స్పైర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ బీ దేర్ రోల్ మోడల్ అండ్ మేక్ యువర్ ఆబ్సెన్స్ ఫెల్ట్. అంటే మీరు లేని ఒక వెళితే వాళ్ళకి అనిపించాలి, అరే ఇలా నాకు ఒక ఇలా బాధ అనిపిస్తుంది, ఎవరితో షేర్ చేసుకోవాలి, అబ్బా వీళ్ళతో షేర్ చేసుకోవాలి, వీళ్ళు నాకు రైట్ గైడెన్స్ ఇవ్వగలరు అని మీ గ్రాండ్ చిల్డ్రన్కి అనిపించాలి అనేటట్టుగా మీరు వాళ్ళతోటి ఉండాలి. ఈ బుక్లో ప్రతి ఒక్క పాయింట్ చాలా ప్రీషియస్గా ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇలా నేను క్లియర్గా క్లుప్తంగా చెప్పడం, చదివితే ఇంకా బాగుంటుంది, వీలుంటే చదవండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మేజర్ పాయింట్స్ నాకు నచ్చినవి చెప్తాను. థ్యాంక్ యూ.